మెదక్ మెదక్ జిల్లాలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే మెదక్ని మనం ఏమంటారండి మెతుకు దుర్గం అనే పేరుతో కూడా పిలిచేవారు అని చెప్పి చెప్తున్నాం. మెతుకు దుర్గం అంటే వరి ఎక్కువగా పండడం, అదే మెతుకులు అంటాం కదండి, అన్నం మెతుకులు అంటుంటారు. అలా మెతుకు ఆ కాన్సెప్ట్లోనే మెతుకు దుర్గం అనే పేరు దీనికి రావడం జరిగింది. అయితే మెదక్లో ఒక చర్చ్ ఉందండి, ఆ చర్చిని మనం ఏమంటున్నాం అంటే మెదకు చర్చి అనే పేరుతో పిలుస్తున్నామండి. మెదకు చర్చి అనే పేరుతో పిలుస్తున్నాము. ఈ మెదక్ చర్చిని ఎప్పుడు నిర్మించారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, మెదక్ చర్చిని ఎప్పుడు నిర్మించారు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే 1914 సంవత్సరంలో నిర్మించారు. అయితే థీమ్ ఏమిటి అనే విషయాన్ని మనం గమనిస్తే, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. సరే కొంచెం మనం చూస్తే జనరల్గా 1914 జూను నెల 28వ తారీఖున ఆస్ట్రియా యువరాజు అయిన ఫెర్డినాండ్ డ్యూక్ను, అతని భార్య అయిన సోఫియాను సెర్బియా రాజధాని సరయువాలో నరోనా కోబ్రానా అనే రహస్య దళానికి చెందిన నరన్ అనే ఒక వ్యక్తి చంపివేయడం జరుగుతుంది. ఇద్దరిని హత్య చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఆస్ట్రియా యువరాజు హత్య అని చెప్పి సింపుల్ ఒక మాటలు చెప్పుకుంటాము. మరి ఆ ఆస్ట్రియా యువరాజును 1914 జూన్ 28న హత్య చేశారు. హత్య చేయగానే ఆస్ట్రియా మనకి ఏమంటే ఆస్ట్రియా యువరాజును హత్య చేయడంతో ఆ కాన్సెప్ట్తో ఆస్ట్రియా ప్రభుత్వం ఏం చేసిందంటే, సెర్బియా రాజధాని సరివాలు చంపారు కాబట్టి సెర్బియా దేశమా, నువ్వు 48 గంటలలో 48 అవర్స్లో 2 డేస్లో మాకు ఏమంటారు జవాబు ఇవ్వాలి, మాకు వివరణ ఇవ్వాలి అని అంటుంది. దానికి సెర్బియా సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదు అంటే దానికి వేరే దేశాలు మద్దతు ఇవ్వడం, అలాంటి కొన్ని కారణాలు ఉంటాయండి. సో అలా తర్వాత అంటే 1914 జూలై నెల 28వ తారీఖున ప్రారంభమైన యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం అని చెప్పి చెప్పుకుంటాం. సరే మొదటి ప్రపంచ యుద్ధం 1914 జూలై 28 నుంచి 1918 నవంబర్ నెల 11వ తారీఖు వరకు జరిగింది. ఇలా మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సందర్భంలో ఏం జరిగింది అంటే, సాధారణంగా ఆ సమయంలో భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది, అంటే బ్రిటన్ పరిపాలిస్తుంది కాబట్టి భారతదేశాన్ని ఆ సమయంలో వీళ్ళు యుద్ధరంగంలో నిమగ్నమై ఉన్నారు. అలాంటి సమయంలో ఈ మెదక్ ప్రాంతంలో కరువు కాటకాలు రావడం జరిగింది అని చెప్పి చెప్పవచ్చు. ఏమొచ్చాయండి, కరువు కాటకాలు రావడం జరిగింది. ఓకే అండి. మరి ఈ రకంగా 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. ఆ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో కరువు కాటకాలు రావడం జరిగింది మెదక్ ప్రాంతంలో. అలాంటి సమయంలోనే ఆ ప్రాంతంలో క్రైస్తవ మత బోధకుడిగా ఉంటాడు ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే చార్లెస్ వాకర్ పాస్పెట్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో క్రైస్తవ మత బోధకుడిగా ఉంటాడు. ఆ సమయంలో అతను ప్రజలందరికీ సపోర్టుగా, సరే ఆ సందర్భంలో ఈ మెదక్ చర్చిని నిర్మించడం జరిగింది అని చెప్పి చెప్పవచ్చండి. మరి దీని యొక్క ఎత్తు, ఈ చర్చి యొక్క ఎత్తు ఎన్ని అడుగులు అంటే 173 అడుగులు అని చెప్పి చెప్పవచ్చు. 173 అడుగులు. మరి మెదక్ చర్చి యొక్క రూపశిల్పి, ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం హైదరాబాద్ నగర రూపశిల్పి, మరియు చార్మినార్ నిర్మాణ రూపశిల్పి మీర్ మొమిన్ అస్తరాబాది అనుకున్నాము, నిజాం కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ రూపశిల్పి, అదే వాస్తుశిల్పి లేదా రూపశిల్పి ఎవరనుకున్నామండి, విలియం జాస్పర్ అనుకున్నాం. బెల్జియం దేశస్థుడు అని చెప్పుకున్నాం విలియం జాస్పర్. అలాగే ఈ మెదక్ చర్చి యొక్క రూపశిల్పి పేరు ఏం పేరు అనే విషయం మనం చూస్తే థామస్ ఎడ్వర్డ్ హార్డింగ్ అని చెప్పి చెప్పవచ్చు.
मरी मेदक चर्ची ये शैली निर्मार अंटे गोति शैली निर्मार ये शैली निर्मी गोति शैली निर्मार गोति शैली अंटे इधर प्रसिद्धि चंदन प्रत्येक निर्माण अटे स्टैल साधारण मेदक चर्ची अने आसिया ఖండములో ఆసియా ఖండములో రెండవది అని చెప్పి చెప్పవచ్చు ఆసియా ఖండములో రెండవది అని చెప్పి చెప్పవచ్చండి మరి మెదక్ చర్చిని ఎప్పుడు నిర్మించారు అనుకుంటున్నాం 1914 సంవత్సరంలో ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ ఓకే 1914 సంవత్సరంలో నిర్మించిన ఈ చర్చిలో ఎంత మంది ప్రార్థన చేయవచ్చు అంటే 5000 మంది వ్యక్తులు ప్రార్థన చేయవచ్చు అని చెప్పి చెప్పవచ్చండి ఏం చేయవచ్చు 5000 మంది ప్రార్థనలు 5000 మంది ప్రార్థన చేయవచ్చు అని చెప్పి చెప్పవచ్చు 5000 మంది ప్రార్థన చేయవచ్చు అని చెప్పి చెప్పవచ్చు మరి ఇలా మనం చూసినట్లయితే ఇది మెదక్ చర్చికి సంబంధించిన విషయాలు అని చెప్పి చెప్పవచ్చు మరి ఇవి మనకు మెదక్ చర్చికి సంబంధించిన విషయాలు అయితే ఈ మెదక్ చర్చికి వాడిన బండలు లేదా టైల్స్ అంటాం కదండి ఇవి ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు ఏమిటి వీటి పేరంటే వీటిని ఏమంటారంటే మొజాయిక్ టైల్స్ అని చెప్పి చెప్పవచ్చు మొజాయిక్ టైల్స్ చెప్పవచ్చు వీటిని ఎక్కడి నుంచి తెప్పించారు బ్రిటన్ నుండి తెప్పించారు అని చెప్పి చెప్పవచ్చు బ్రిటన్ నుండి తెప్పించారు ఓకే అండి రైట్ మెదక్ మెదుకు దుర్గం అంటారు మెదక్ చర్చి గురించి మాట్లాడుతున్నాం మెదక్ చర్చి ఒక ప్రసిద్ధి చెందిన చర్చి మెదక్ చర్చి అనేది ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద చర్చి దీనిని 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో ఈ మెదక్ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ మత బోధకుడు చార్లెస్ వాకర్ పాస్పెట్ అనే వ్యక్తి నిర్మించాడు ఈ మెదక్ చర్చి యొక్క హైట్ వచ్చేసి ఎత్తు వచ్చేసి 173 అడుగులు అడుగులు అని చెప్పి చెప్పవచ్చు 173 అడుగులు అని చెప్పి చెప్పవచ్చు దీని యొక్క రూపశిల్పి ఎవరంటే థామస్ ఎడ్వర్డ్ హార్డింగ్ దీని యొక్క రూపశిల్పి అంటే మెదక్ చర్చి యొక్క రూపశిల్పి అని చెప్పి చెప్పవచ్చు దీనిని మనం ఏ శైలిలో నిర్మించారు అంటే గోతిక్ శైలిలో నిర్మించారు అని చెప్పి చెప్పవచ్చు అండి ఈ గోతిక్ శైలిలో నిర్మించిన మెదక్ చర్చి అనేది ఆసియా ఖండంలో రెండవ అతిపెద్దది అని చెప్పి చెప్పవచ్చు దీనిని 1914 సంవత్సరంలో నిర్మించారు ఇందులో ఎంతమంది ప్రార్థన చేసుకోవచ్చు అంటే 5000 మంది ప్రార్థన చేసుకోవచ్చు దీనికి వాడిన టైల్స్ అంటే మనకు తెలుసు కానీ టైల్స్ అనే బండ్లు అవి వాటిని ఎక్కడి నుంచి తెప్పించారు అంటే మొజాయిక్ టైల్స్ వీటిని బ్రిటన్ నుంచి తెప్పించి ఈ చర్చిని నిర్మించారు అని చెప్పి చెప్పవచ్చండి ఇలా మనకు మెదక్ దుర్గం ఓకేనా మెదక్ చర్చి గురించిన విషయాలను మనం చూడడం జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చండి మరి అలానే మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఏమిటి అనే విషయాలను మనం చూద్దాం మెదక్ చర్చికి సంబంధించిన విషయాలు ఇవి అని చెప్పి చెప్పవచ్చు ఓకే అండి ఇదే మెదక్ జిల్లాలో ఒక కోట ఉంది దానిని మనం ఏమంటున్నాం అంటే మెదకు కోట అనే పేరుతోటి పిలుస్తున్నాము మెదక్ కోట అంటున్నాము మెదకుకు మెదక్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే మెతుకు దుర్గం అనే పేరు మీదుగా దీనికి పేరు వచ్చిందని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఓకే మరి ఈ మెదక్ కోటను నిర్మించినది ఎవరు అనే విషయాలను కనుక చూస్తే కాకతీయులు నిర్మించారు అని చెప్పి చెప్పవచ్చండి మరి ఈ మెదకు కోటకి మూడు ద్వారాలు కలవు అని చెప్పి చెప్పవచ్చు అందులో ఒకటి ప్రవేశద్వారం ఇంకొకటి ఏమిటి అంటే సింహద్వారం మరొకటి ఏమిటి అంటే గజద్వారం
ఎద్వారం అండి గజద్వారం మెదక కోట మూడు ద్వారాలు గలవు ఒకటి ప్రవేశ ద్వారం మరొకటి సింహద్వారం మరొకటి గజద్వారం అని చెప్పి మూడు ద్వారాలు గలవు అని చెప్పి చెప్పవచ్చు ఎన్ని ద్వారాలు ఉన్నాయండి మూడు ద్వారాలు ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చండి ఇలా మనకు మెదక్ కోటకు సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం మరి సాధారణంగా మనం చూస్తే ఇక్కడ కాకతీయుల కాలం నాటి అంటే కాకతీయుల రాజచిహ్నమైన గండ బెరుండ అనేది ఒకటి ఉందండి ఇక్కడ కాకతీయులు దీన్ని నిర్మించారంటున్నాం కదండి ఓకే కాకతీయుల రాజచిహ్నం కాకతీయుల రాజ చిహ్నం ఏమిటి అని అంటే గండ బెరుండ ఏంటిదండి గండ బెరుండ అని చెప్పి చెప్పవచ్చు గండ బెరుండ అంటే అర్థమైందండి రెండు తలల పక్షి అంటే ఆ గరుడ పక్షి అంటాం కదండి ఆ గరుడ పక్షికి రెండు తలలు ఉంటాయి అని చెప్పి చెప్పవచ్చు అండి ఇలా మనకి మెదక్ జిల్లాలో ఉన్న ఇవి ముఖ్యమైన అంశాలు అని చెప్పి చెప్పవచ్చు మెదక్ ఓకే మరి అదే మాదిరిగా మనం చూస్తే నెక్స్ట్ రంగారెడ్డి అనే జిల్లా గురించి మనం చూద్దాం రంగారెడ్డి జిల్లా ఓకే అండి రంగారెడ్డి అనే వ్యక్తి గురించి కనుక మనం చూస్తే సాధారణంగా రంగారెడ్డి అనే వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పవచ్చు ఎవరైనా రంగారెడ్డి అనే వ్యక్తి కేవీ రంగారెడ్డి అంటేనా తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పవచ్చు ఇతని పేరు మీదుగానే 1978 ఆగస్టు 15న ఒక జిల్లా ఏర్పడింది ఇతని పేరు మీదుగానే 1978 ఆగస్టు 15వ తారీఖున ఏర్పడిన జిల్లానే ఈ రంగారెడ్డి రంగారెడ్డి అనేది తెలంగాణలో ఎన్నో జిల్లాగా ఏర్పడ్డది అంటే 10వ జిల్లాగా ఏర్పడ్డది తెలంగాణలో 9వ జిల్లాగా ఏర్పడ్డది ఏంటిదంటే మనం గతంలోనే చెప్పుకున్నామండి ఖమ్మం జిల్లా అని చెప్పుకున్నాం ఖమ్మం జిల్లా సో 10వ జిల్లాగా ఏర్పడ్డది ఏంటిది అనుకుంటున్నాం రంగారెడ్డి జిల్లా అని చెప్పి చెప్పవచ్చండి రంగారెడ్డి అనేట ఆయన ఐ మీన్ రంగారెడ్డి అనే వ్యక్తి ఒక ప్రసిద్ధి చెందిన నినాదం ఇచ్చాడు అది ఏమిటి అంటే బానిస బతుకు బతకడం కంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం కంటే బానిస బతుకు బతకడం కంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం కంటే పోరాడుతూ చనిపోవడం మేలు అని చెప్పేసి ఒక ప్రసిద్ధి చెందిన ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగిందండి సరే ఇలా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన స్థలాలు అదే యాత్రాస్థలాలు కావచ్చు పుణ్యక్షేత్రాలు కావచ్చు చారిత్రక ప్రదేశాలు కావచ్చు అవి ఏంటి అనేది మనం చూస్తున్నాం అది ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది చిలుకూరు బాలాజీ ఆలయం అని చెప్పి చెప్పవచ్చండి చిలుకూరి బాలాజీ ఆలయం ఓకే అండి చిలుకూరి బాలాజీ ఆలయం అని చెప్పి చెప్పవచ్చు ఈ చిలుకూరి బాలాజీ ఆలయమునే మనం ఏ దేవాలయం అంటామంటే విసా దేవాలయం అనే పేరుతో కూడా పిలుస్తామండి విసా దేవాలయం అనే పేరుతో పిలుస్తాము ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు తమకు వీసా లభిస్తే నీ మొక్కు చెల్లిస్తాను అని చెప్పేసి వీళ్ళు మొక్కుతారు సాధారణంగా వీళ్ళు తమ కోరికలు అంటే కోరేటప్పుడు 11 ప్రదక్షిణలు చేస్తారు కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు అని చెప్పి చెప్పవచ్చండి 108 ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ ఉన్న ప్రధాన దేవుడు ఎవరు అంటే బాలాజీ అంటే మనకు తెలుసండి వెంకటేశ్వర స్వామి అనే విషయం మనందరికీ తెలిసిందే వెంకటేశ్వర స్వామి దేవుడు ఇక్కడ ఉంటాడు అని చెప్పి చెప్పవచ్చండి మరి చిలుకూరి బాలాజీ దేవాలయానికి సంబంధించిన విషయాలను మనం చూస్తే దీని గురించి అంటే ఈ దేవాలయం యొక్క గొప్పతనం గురించి మరొక ఒక పత్రిక ప్రసిద్ధి చెందిన పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా దీని గురించి పేర్కొన్నది అని చెప్పి చెప్పవచ్చు ఇంకొకటి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే హుండీ ఖచ్చితంగా మనం చూస్తుంటాం సాధారణ గ్రామాలలో కూడా లేదా సాధారణ కొద్దిమంది అంటే ఉద్దేశం ఏంటంటే కొద్దిమంది ప్రజలు ఉండే ప్రాంతాలలో ఉండే దేవాలయాలలో కూడా హుండీ ఉంటుంది మ్యాక్సిమం హుండీ ఉంటుంది
सो एंडी मन की कोई ग्राम देवत अला देवत मिनहाईस्ते मिगलन देवालयों मैक्सीम हुंडी उंटी सो का चिलकूरी बालाजी आलय में उ देवालय में मतम हुंडी लेवु हुंडी लेवु यह रकम चिलकूरी बालाजी आलयने एक्टे रंगारे जिले चपेवची सर यह रकम मन को चिलकूरी बालाजी देवाली संबंधी विषया मैं चूस्ना इदी मरी रकम मन को चिलकूरी बालाजी देवालय ये जिले रंगारे जिले ये मंडल में मोयिनाबाद ये मंडलमी मोयिनाबाद मंडल में उन्दी रंगारे जिले मोयिनाबाद मंडलम चिलकूरी अने प्रांतमलो उन्नदी देवालय मनचेपी चेप्पोच्चंडी इला रंगारेड्डी जिल्लालो उन्न देवालयानिकि संबंधिंचिन विषयालनु मनं चूस्तुन्नामु अनि चेप्पि चेप्पोच्चंडी ओके अदे मादिरिगा नेक्स्ट रंगारेड्डी जिल्लालो उन्न मरोक मुख्यमैन स्थलाल गुरिंचि गनुक मनं चूसिनट्लयिते ओके अंडि नेक्स्ट मरि मनं चेप्पुकोवाल्सिनदि एंटंटे संगी टेंपल ఏంటండి సంగీ టెంపుల్ అని చెప్పి చెప్పవచ్చు ఓకే అండి మరి ఈ రకంగా మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్న అంశాలను చూస్తున్నాం ఇప్పటివరకు మనం చిలుకూరి బాలాజీ దేవాలయం గురించి చూసాము ఇప్పుడు సంగీ టెంపుల్ గురించి చూద్దాం దేని గురించి చూద్దామండి సంగీ టెంపుల్ అంటే సంగీ దేవాలయం అని చెప్పి చెప్పవచ్చుండి ఇది కూడా ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయం संगी टेंपल मरी संगी टेंपल ये कोंड पैना निर्मिंचारू अने विषयान मनं चूस्ते परमानंदगिरी अने कोंड पै निर्मिंचारू अनि चेप्पि चेप्पोच्चु मरी संगी टेंपल लो उन्ना प्रधान प्रसिद्धि चेंदिन देवुडु एवरु अंटे वेंकटेश्वर स्वामी अनि चेप्पि चेप्पोच्चंडि एवरंडि वेंकटेश्वर स्वामी अनि चेप्पि चेप्पोच्चु मरी ई संगी टेंपुलनु ये शैलीलो निर्मिंचारु अने विषयानि गनुक मनं चूस्ते चोला चालुक्य शैली अंटे चोलुलु चालुक्यलु मनकु तेलुसंडि मीकु इष्टिलो वस्तुंटारु सो चोला चालुक्य शैलीलो ई संगी देवालयानि निर्मिंचारु अनि चेप्पि चेप्पोच्चुंडि मरी ई रकंगा मनं चूस्ते ఇక్కడ ఉన్న ప్రధాన దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పి చెప్పుకుంటున్నాము మరి రంగారెడ్డిలో సంగీ టెంపుల్ తో పాటు ఇంకా ఏమి ఉన్నాయి అనే విషయాన్ని గనుక మనం చూస్తే ఓకే అండి ఇక్కడ నందీశ్వర ఆలయం అనేది కూడా ఒకటి ఉందండి ఈ జిల్లాలో నందీశ్వర ఆలయం అనేది కూడా ఒకటి ప్రసిద్ధి చెందినది ఉన్నది అని చెప్పి చెప్పవచ్చండి నందీశ్వర ఆలయం అదే మాదిరి చూస్తే ఇక్కడనే జహంగీర్ పీర్ దర్గా అనేది ఒకటి కూడా ఉండండి జహంగీర్ పీర్ దర్గా అనేది కూడా ఒకటి ఉన్నది అని చెప్పి చెప్పవచ్చు ఎక్కడ ఉండండి ఇదంతా సంగీ టెంపుల్ లో ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చుండి మరి ఇక్కడనే ఉన్న మరొక ముఖ్యమైన అంశం ఏందంటే మృగావని జాతీయ పార్క్ ఏంటండి మృగావని జాతీయ పార్క్ అనేది ఒకటి ఉండండి దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం చూస్తే దీనిని 1994 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది మృగావని జాతీయ పార్క్ అని చెప్పి చెప్పవచ్చుండి ఇక్కడ ఇది ప్రధానంగా ఈ మృగావని జాతీయ పార్క్ లో ఏముంటాయండి జింకలు ఉంటాయి అని చెప్పి చెప్పవచ్చుండి ఏముంటాయండి జింకలు ఉంటాయి అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇలా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చుండి ఇలా నెక్స్ట్ మనకు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే వికారాబాద్ జిల్లాలో ఏమున్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం వికారాబాద్ అనేది రంగారెడ్డి జిల్లా నుంచి విడిపోయిన ఒక జిల్లా మనకు తెలుసు 2014 కు ముందు వికారాబాద్ రంగారెడ్డి మెడ్చల్ మల్కాజ్గిరి ఈ మూడు కూడా ఒకటే జిల్లాగా ఉండేవి ఓకే అండి